చేసే పనిలో మీది సర్వీస్, మీ సర్వీస్ చాలా ఇంపార్టెంట్. సర్వీస్ చేసేటప్పుడు మన మాస్టర్ చెప్పినట్లు ప్రేమతో చేయండి, విసుక్కుంటూ చేయవాకండి. మీరు చేసే ప్రతి పనిని కూడా ప్రేమతో ఆహ్లాదంగా చేయడం తప్పకుండా నేర్చుకోండి. అప్పుడు మీకు కావలసినటువంటి శక్తి మీలో వస్తుంది. ఇక మీ గురువుగారు మీరు ఎలాగైతే జీవితంలో గొప్పగా ఒక సాధనం సాధించుకుంటారో దాన్ని బట్టి మీ జీవితము చివరి రోజుల్లో మీరు జీవించే అవకాశం ఉంటుంది. ఒక చిన్న బ్యూటిఫుల్ స్టోరీ నాకు మేము చెప్పాలనిపించింది, ఎందుకంటే పని గురించి ఉంది కాబట్టి. ఒక స్కల్ప్టర్ అంటే తెలుసు కదా, శిల్పి. ఆయన గొప్ప అద్భుతమైన శిల్పి అంట. ఆయన కొన్ని సంవత్సరాలు ఆయన శిల్పాలే చేస్తూ పోతున్నాడు. ఏ గుడిలో, ప్రఖ్యాతమైన గుడిలో పోయినా కానీ ఆయన చెక్కిన శిల్పమే దేవుడిగా ఉంటున్నారు. సో ఆయన చాలా ప్రఖ్యాతి చెందిన మనిషి. సో అలా చేస్తూ పోతూనే ఉన్నాడు. ఎవరెంత డబ్బు ఇస్తే ఆ డబ్బుతో ఆయన జీవితం సాగిస్తూనే ఉన్నాడు. తర్వాత ఆయన కొడుకు వచ్చాడు. ఆయన కొడుకు కూడా అదే విద్య నేర్చుకున్నాడు. నేర్చుకొని 25-30 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి కూడా ఆయన కూడా మంచి శిల్పి అయ్యాడు. నానలాంతటి గొప్పవాడే అయ్యాడు. ఈ శిల్పి ఏం చేశాడంటే, 25 ఏళ్ళ పిల్లవాడు కదా, మిగతా ఫ్రెండ్స్ తోటి కలిసి అలా ఇలా తిరుగుతూ వాళ్ళు సంపాదించిన డబ్బును చూసి వీడికి కొంచెం అసూయ కలిగింది. నేను కూడా ఇంత స్కిల్డ్ వర్కర్ను కదా, నాకెందుకు ఏదో 2 పూటల భోజనానికి తగినంత డబ్బు వస్తుంది. వాడు చూడు కారులో తిరుగుతున్నాడు, ఇంకోటి విమానంలో తిరుగుతున్నాడు, ఇంకొకటి తిరుగుతున్నాడు, ఎటు తిరిగి నా దీంతో నేను డబ్బులు ఎక్కువ సంపాదించాలని వాడు నాన్న దగ్గరికి వెళ్ళి, నానా నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. ఎక్కడికి పోతావు నాన్న అంటే, లేదు దేశాల్లో శిల్పారామాలు పెట్టారు, శిల్పారామాల్లో వెళ్ళి పనిచేస్తాను, లక్షల డబ్బులు వస్తాయి నాన్న అంటాడు. అప్పుడు తండ్రి అంటాడు, కాదు నాన్న, ఇది మన సంవత్సరాల నుంచి తరాల నుంచి మనం చేస్తున్న వృత్తి. ఇక్కడ ప్రతి దేవాలయంలో విగ్రహము చెక్కింది మనమే, నువ్వు అలా పోతే ఎలా అంటే, లేదు ఈ దరిద్రమైన జీవితం నాకెందుకు, ఎన్ని రోజులు చేసినా నువ్వు చేసావు, మీ నాన్న చేశాడు, వాళ్ళ నాన్న చేశాడు, వాళ్ళ నాన్న చేశాడు, తరతరాల నుంచి చేసినా కానీ 2 పూటల భోజనం తప్ప ఏమి ఇచ్చావు నువ్వు నాకు, జత బట్టలు 2 పూటల భోజనము, లేదు నేను టైస్ డబ్బు సంపాదిస్తానంటాడు. సరే తండ్రి నుండి వెళ్తూ కానీలే, ఇక్కడ ఒక విగ్రహం ఇప్పుడు చెక్కుతున్నాను, నాకు కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు, విగ్రహం మొత్తం చెక్కేశాను, ఒక్క ముఖముగా మాత్రం చెక్కాలి, అది కూడా విష్ణువు విగ్రహం కాబట్టి ఆ విష్ణువు విగ్రహం నువ్వు బాగా చెక్కుతావు, ఇది ఒక్కటి చెక్కేసి వెళ్ళు నాన్న అంటాడు. లేదు లేదు నేను ఈ మాట విన్నాను, నాకు మంచి అవకాశం వచ్చిందని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి విదేశాల్లో ఎక్కడ మొత్తం మీద సెటిల్ అయిపోయి బాగా సంపాదిస్తుంటాడు. ఇతనికి ఉండేటువంటి ఈ స్కిల్ తోటి మిగతా వాళ్ళు ఏమడుగుతారు, ఏమేం కావాలంటే చెప్పండి నేను రాతితో చెక్కిస్తానంటాడు. కొంతమంది ఏమో నాకు యాష్ ట్రే కావాలంటారు. సో యాష్ ట్రే చెక్కేస్తారు టక 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 ఉలితోటి, అది 100లకు అమ్మేస్తారు. అట్లాగా పనికి మాలిన వాటి అన్నిటిని అడుగుతారు. వాళ్ళు ఏది అడిగితే ఆ పనికి మాలినవన్నీ చెప్తున్నాడు, ఇస్తాడు, డబ్బులు దండికి వస్తున్నాయి. డబ్బులు దండికి వచ్చేటప్పటికి స్నేహితులు దండికి వస్తారు. స్నేహితులు దండికి వచ్చేటప్పటికి అలవాట్లు దండికి వస్తాయి. అలవాట్లలో ముఖ్యమైన అలవాటు ఏది, తాగుడు. తాగుడు మరి బాగా తెలుసు. దానికి అలవాటు పడ్డవాడు వాడికి ఇంకా ఏ నియమ నిబంధనలు ఉండవు, ఏవి ఉండవు, చేతిలో డబ్బులు ఉండవు, ప్రతిదానికి ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటాడు. నేను ఇంత పని చేస్తున్నా ఏమైనా నా డబ్బులు అంటాడు. ఇలా తాగి దందనాలు ఆడి జీవితాన్ని మొత్తం పోగొట్టుకొని అలా తిరుగుతూ ఉంటాడు. సరే ఇంకేదో ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు. ఇక్కడ ఈ ముసలాయన పాపము ఈ ఒక్క శిల్పం చెక్కితే నాకు చాలు అని బాధపడుతుంటాడు. సరే ఏం చేద్దామని ఆలోచిస్తుండే లోపల ఒకరోజు అర్ధరాత్రిలో ఆయనకు ఉలితో కొట్టేటువంటి శబ్దం వినపడుతుంది. ఆ ఉలితో కొట్టే శబ్దం వినపడితే చాలా సంతోషపడతాడు. ముసలాయన నా కొడుకు వచ్చాడు, ఇంకా అద్భుతంగా చెప్పుతాడు అని. సో ఇలా వచ్చి తగ్గి చూస్తాడు. తగ్గి చూస్తే ఇక్కడ ఎవరో ఆయన కూర్చొని చెప్పుకుంటాడు. సో అర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి పొద్దున్నే వచ్చి ఆ చూస్తాడు ముఖం. ముఖం చూస్తే వీడు కొడుకు కాదు. ఏంటి నాశనమైపోతుంది రా ఇది అని కోపడతాడు. కోపడతాడు, ఇది నాశనం చేస్తున్నామని. ఆడుండి లేదండి ఒకసారి చూడండి మీరు విష్ణువు అనుకుంటే అద్భుతం రా
చిన్నప్పటి నుంచి ఏడేంటి చుట్టూ తిరుగుతుంటే వీళ్ళింటి అన్నం తింటాడు, అక్కడ ఉండే చుట్టుపక్కల శిల్పులందరికి టీ అమ్ముతుంటాడు, టీ పట్టుకునేది టీ అమ్ముతుంటాడు. టీ అమ్మినంతసేపు ఆ చక్కడము మీరు చూడడంలో, ఆ చూడడం ఎంత అద్భుతం అంటే, నువ్వు ఫిజికల్ గా ఒక పని చెయ్యకుండానే సైకలాజికల్ గా ఆ పని చేస్తూ వెళ్ళటం, దట్ ఈస్ సీయింగ్. సీయింగ్ ఈజ్ డూయింగ్ అంటారు జయకృష్ణమూర్తి గారు. నువ్వు చూడగలిగితే దేనైనా చేయగలుగుతావు, సీయింగ్ ఈజ్ డూయింగ్. ఆ చెక్కిన తర్వాత ఆశ్చర్యపోయి, నీకు ఎట్లా దొరికిందిరా ఈ విద్య అంటే, నీ నుంచి ట్రాన్స్మిట్ అయిందండి నాకు ఇది తప్ప నేను పుట్టినప్పటి నుంచి ఏం చూడలేదు అంటే, వెరీ గుడ్, మళ్ళీ ఒక నా కంటిన్యూషన్ దొరికాడని సంతోషపడే లోపల కోరుకొస్తాడు. చిరిగిన బట్టలు, పెరిగిన గడ్డము, పగిలిన అర్థము, ఒక పోయం రాయచ్చు అని గురించి వచ్చి నాన్న అంటాడు. చూసి ఎవడరా నువ్వు అంటే, నాన్న నేను నీ కొడుకుని అంటాడు. ఏమైందిరా నీకు అంటే, ఇలా జరిగింది, డబ్బులన్నీ సంపాదించాము, అన్నీ పోయినాయి, ఇప్పుడు స్నేహితులు నా మొక్కను చూడడం లేదు అని అంటే, ఇక్కడ వచ్చి విష్ణుమూర్తి విగ్రహం చూస్తాడు. నాన్న నువ్వేనా చెక్కింది అంటే, కాదురా వీడు చెక్కాడు అంటాడు. ఎవడు వీడు అంటే, మన దగ్గర టీ అమ్ముతున్నాడు కదా పిల్లవాడు, వీడు చెక్కాడంటే. ఇంత అద్భుతమైన శక్తి వాడికి ఎక్కడ వచ్చింది అంటే, అప్పుడు వాళ్ళ నాన్న ఒక అంటాడు, నన్ను ఒక తండ్రిగా మాత్రమే చూశావు, వాడు నన్ను గురువుగా చూశాడు. ఆ గురుత్వంతో ఈ మొత్తం శక్తి వాడికి వెళ్ళింది నాయన అంటాడు. సో మీ గురువులను గురుత్వంతో చూడండి, మీకు పని ఇచ్చిన వాడిని గురుత్వంతో చూడండి, మీకు పని నేర్పిన వాడిని గురుత్వంతో చూడండి. మీరు సెటిల్ అయిన తర్వాత అనవసరంగా వాడి మీద రెచ్చిపోకండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నిన్ననే ఒక చిన్న వీడియో చూశాను. ఒక డాక్టర్ గారు హైదరాబాద్లో, ఒక ఫేమస్ డాక్టర్ గారు ఒక వీడియో పంపాడు. మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేస్తూ, నా జీవితంలో నన్ను కొందరు చాలా దౌర్భాగ్య స్థితికి తిట్టారు. ఎందుకు అంటే, ఒక ఆయనకి ఎవరో కాలు ఇరిగిపోయి ఉంటే, ఏ హాస్పిటల్ పోయినా కానీ కాలు సెట్ కాదని పంపిస్తే, నేను నా ఇంట్లో 3 నెలలు పెట్టుకొని ఆయనకు కాలు బాగా చేసి బయటికి పంపిస్తే, బయటికి పోయిన తర్వాత వాడు నా మీద లేనిపోనివని చెప్పి బిగినింగ్లో, నా ప్రొఫెషన్ బిగినింగ్లో నా ప్రొఫెషన్ విపరీతంగా దెబ్బతీశాడు అని నిన్ననే ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఆ వీడియో చూశారు. సో ఎప్పుడు అలా చేయొద్దండి జీవితంలో, అది మీకు మంచిది కాదు. సో మీకు అన్నం పెట్టిన వాడిని, మీకు చదువు చెప్పిన వాడిని, మీకు ఉద్యోగం ఇచ్చిన వాడిని, మీకు చేయూత ఇచ్చిన వాడిని, మిమ్మల్ని ప్రేమించిన వాడిని, మీరు ప్రేమించిన వాడిని.